ఆదివారం అతిథి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే లక్ష్మణరావు గారు, మామూలుగా మనసు ప్లెజెంట్గా ఉండాలి, వాతావరణం కూడా ప్లెజెంట్గా మారిపోవాలన్న థాట్ వచ్చినప్పుడు వంశీ గారు మూవీ చూడాలి అని అంటూ ఉంటారు. సో మొదట వంశీ గారు డైరెక్షన్లో వర్క్ చేస్తారు, ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అమ్మా, నిజంగా ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా గ్రేట్ అమ్మా. అయితే నాకు ఆఫరు ఇచ్చిన తర్వాతను చాలామంది ఆయన చాలా సీరియస్గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి, కానీ ఎప్పుడు అలా ఉండరు ఆయన. కాకపోతే మనసులో మాట ఏది దాచుకోరు ఆయన, ఫ్రాంక్గా చెప్తారన్నమాట. ఆయన చెప్పింది మనం కరెక్ట్గా విని చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు. ఓకే, అయితే ఫస్ట్ సినిమాకి కాకపోతే ఒకరోజు అంటే చిన్న బిట్లు రెండు సీన్లు చేశాను రెండు రోజులు, ఒక పెద్ద సీన్ చేసిన రోజు లాస్ట్లో చిన్న తప్పు దొర్లింది, కానీ ఫినిష్ చేశాను కానీ సీన్ని. దాని మీద ఆయన కొద్దిగా కోపగించుకొని తర్వాత మళ్ళీ పిలిచి ఓదార్చి, ఎందుకు అలాగే అనవసరంగా టెన్షన్ పడతారంటే నాకు టెన్షన్ ఫీల్ అయ్యింది సార్ అని సినిమాని. అవేళ రవితేజ గారు, జీవో గారు, కృష్ణ భగవాన్, మొత్తం వీళ్ళందరూ కాంబినేషన్ అనమాట. సినిమా ఫీల్డ్కి నేను కొత్త, నాటకంలో నాకు ఏ అనుభవం అది పక్కన పెట్టండి, సినిమాకి అది పనికిరాదు కదా. మనం వారు ఎట్లా చెప్తున్నారో అది విని జాగ్రత్త చేయడం అనేది మనకి ఇంపార్టెంట్. అయిన తర్వాత ఆయన పిలిచి అలాగే టెన్షన్ ఫీల్ అవ్వద్దు అని సార్ అన్నారు. మరుసటి రోజు ఆయన తీసిన రెండు సీన్స్ని చాలా అద్భుతంగా చేశాను. మరి నిన్నేమైంది ఇది అని సార్ అన్నారు. అంటే చెప్పాను కదా సార్ టెన్షన్ ఫీల్ వద్దు, ఇలా చేయండి చాలు అన్నారు. కాకపోతే నాకు ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే, ఆయన మీరు వైజాగ్ స్లాంగే చేయాలి, మీ నడకలో ఒక పెక్యులారిటీ కనిపించాలి, వాయిస్లో పెక్యులారిటీ ఉండాలి, ఇవన్నీ ప్లస్ పాయింట్ అవ్వాలి మీకు సినిమాకి అని చాలా చిన్నపిల్లలకి ఏదైనా బోధిస్తే అలా బోధిస్తారో అలా చెప్తారు ఆయన. లేట్ ఏజ్లో నేను వచ్చినప్పటికి కూడా నేను ఇంతవరకు నిలబడ్డానంటే అది నా అదృష్టం. అది కేవలం వంశీ గారి పెట్టిన భిక్ష అని అంటాను. సో ఈజ్ మై గాడ్ ఫాదర్. మీ సినీ కెరీర్కి స్ట్రాంగ్గా పునాది వేసిన ఆ మూవీలోంచి ఒక సీన్ని మనం ఇప్పుడు చూద్దాం. అలాగే అలాగే. ఎవరో పోయినట్టు ఏంటి ఆ స్టాండింగ్స్? మీ పనిసకాలు మీ ఇంటి పంపిస్తాను, వెళ్ళండి వెళ్ళండి. ఏదైనా కొంచెం పని ఉంది. ఎటువై వెళ్ళలాగా సార్? ఒరే పుట్టిరాజు, ఎప్పుడు రూపాయి కూడా సంపాదించమని చెప్పి నీ వైఫ్ నేను తిడుతుంటది కదా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్ కదా, ప్రేమ కొద్ది మా సరోజిని. చెప్పేది నేను 400 పెట్టి 8 పనసకాయలు తెప్పించాను రా, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. డిమాండ్ బాగా పెరిగిపోయింది, కాయ 100 కొనేస్తారు. అవి మా దగ్గర కొనుక్కుని తిరిగి నువ్వు అమ్ముకున్నావు అనుకో, 4 గంటల లాభం ఆలోచించుకో. 400 ఇంకో ఏలేస్తాను. ఈ లాభం మట్టుకు నీ వైఫ్ చూపించావు అనుకో, చాలా సంతోషపడుద్ది. నైట్ తన దగ్గర నీ వాల్యూ చాలా పెరిగిపోద్ది. ఎందుకు పనికిరాని ఎదవని సంపాదించడం తెలియని చెమటనని తిట్టిపోస్తుంటే కదే. అవును, కరెక్టే కదా. కరెక్ట్ 400 ఎలా అయ్యి, 1/2 గంటలో వాటిని 800 చేసి చూపిస్తాను. పేకాడదావనా, పేక నొక్కి చంపేస్తా. పేకడ కదా, పంచకాల వ్యాపారం. మర్యాదగా ఇస్తావా లేకపోతే ఈ తాడు తాగలే కదా. అబ్బా, ఈ మనిషి మీద ఎందుకు వేళ చాలా నమ్మకం కలిగేస్తుంది. ఇదిగో థ్యాంక్స్, ఫస్ట్ టైం అడగగానే ఇచ్చేసింది మా సరోజిని. నీ టైం బాగుందిరా. 400 ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను, 50 తగ్గించుకోకూడదు. కూడదు, వ్యాపారం వ్యాపారం లాగా చెయ్యాలి. గోంచం చేస్తారే. పరసకాయలు మూటేది ఎక్కడికెళ్ళింది? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఖాళీ సంచి ఉందేటి, ఇందులో పనసకాయలు క్యాండే, ఇందులో పనసకాయలు ఉండాలి. చూసారేటి పనసకాయలా? నాకే తెలుసు. పనసకాయలేయండి. వచ్చేసావా? అంత పోతావు ఇంతక, ఇందులో కాయలు లేవు. అయితే ఇందులో మీ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మేము చూస్తున్న కొండవలసి లక్ష్మణరావు గారు వేరు, అక్కడ చూస్తున్న లక్ష్మణరావు గారు వేరే అని చెప్పాలి. అయితే ఈ సీన్ చూసాక మీ ఎక్స్పీరియన్స్ ఏం గుర్తుకొచ్చాయి మీకు? ఇప్పుడైతే పెక్యులర్గా ఉండాలని సరే వంశీ గారు చెప్పారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశాను సరే చెప్తాను నేను. అయితే కాకపోతే ఏంటంటే, ఒక్కటి నాటకానికి సినిమాకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని, అవన్నీ ఎక్కడ రిపీట్ అయిపోతాయో నాకు సినిమాలో అనేసి అన్నది
నాకు డౌట్ కలిగి అప్పుడప్పుడు సీన్ అవ్వంగానే ఒకసారి మా డైరెక్టర్ గారు చూసేవాడిని అడ బానే ఉంది అలా చేయండి అనేవారు ఆయన అంటే అతను మాత్రం డిస్కరేజ్ చేయరు ఆయనకి నచ్చితే మాత్రం ఊరుకుంటారు ఊరుకున్నారంటే నచ్చిందనమాట ఓకే అది నచ్చకపోతే మాత్రం అసలు వెంటనే అందులో ఇంకోటి ఏంటంటే అవును వాళ్ళు దృష్టి పడ్డారు చేసేటప్పుడు సింగిల్ టేక్లోనే తీశారమ్మ మొత్తం సినిమా అంతని ఓకే కానీ మీకు అది ఫస్ట్ మూవీ కదా ఫస్ట్ మూవీ సింగిల్ టేక్ రాలేదు అంటే రిహార్సల్స్ ఎక్కువ చేయించేవారమ్మ ఆయన ఓకే రిహార్సల్స్ ఎక్కువ చేయించి అప్పుడు టేక్ కి వెళ్ళేవారు అంటే మొదటి సినిమానే జీవ గారు కృష్ణ భగవాన్ గారు ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేశారు సో మీరు కొత్త వాళ్ళు అన్న థాట్ అయితే ప్రేక్షకులకు ఎక్కడ అనిపించలేదు ఎందుకంటే అయితే ఒకే డైలాగ్ అనేది ఎంత పాపులర్ అయిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆ మూవీ తర్వాత చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఎవరినైనా సరే ఏదైనా సందర్భం వస్తే అయితే ఓకే అనడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా నిజం చెప్పాలంటే ఆ సినిమాలో మీ డైలాగ్ కి మీకు వచ్చిన పాపులారిటీ ఇంకెవరికి రాలేదని చెప్పాలి సో ఆ వారి అంత సీనియర్ కామెడియన్స్ ని డామినేట్ చేయడం ఆ మూవీ వరకు ఎలా అనిపించింది అంటే డామినేషన్ కాదమ్మా ఇక్కడ ఇది అయ్యి నేను ఒప్పుకొని అయితే ఓకే అనేది క్రియేషన్ మాత్రం కేవలం వంశీ గారిదే ఓకే అయితే ముందు నాకు అర్థం కాలే నేను ఒప్పుకొని అయితే ఓకే అండి అప్పుడు ఆయన విశదీకరించి చెప్పారు నేను ఒప్పుకొనికి అయితే ఓకేకి మధ్యన ఒక ఇంటర్ కట్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటికి గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పుడు నేను ఒప్పుకొని అన్న తర్వాత ఇంటర్ కట్ పడిన తర్వాతను అయితే ఓకే పెట్టుకోవడం మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాను నేను జీవ గారు వస్తారు మీటర్ రీడింగ్ కోసం నా వైఫ్ సరోజ్ గారు ఏమొచ్చి ఆవిడ ఏమొచ్చి గొట్టాలు అవి చేస్తూ వేపుతూ ఇదిగో సత్యానందం ఇవంత విన్నావా ఎవరో స్వామీజీ ఆకలి తట్టుకోలేక గడ్డి తినేసట అందులో వెంతే ఉంది రోజు నువ్వు పెడుతుంటే నేను తినటం లేదా అనేసరికల్లా ఆవిడ ఏమొచ్చి ఒక కొరకంచి ఇలా తీస్తూ ఉంటుంది నేను ఒప్పుకానా ఫట్ ఇసిరింది అయితే ఓకే సో తప్పనిసరి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవుతున్నాను అన్నమాట అది ఓకే ఇది అంత పాపులారిటీ ఇచ్చింది అయితే అయితే ఓకే అనేది అదే ఫ్లోలో రావాలి అనేది మాత్రం వంశీ గారు వంశీ గారు మొత్తం అంతని ఎట్లా నాకు రోజు నేను సెట్లోకి వెళ్ళేటప్పటికల్లా రోజు ఒక 4-5 సార్లు 10 సార్లు ఏదో నేను ఒప్పుకోను అయితే ఓకే ఆయన ఎలా చెప్పారో అలాగా ఒక 10 సార్లు అన్ని చూపించాలి ఆయనకి మొదట్లో మీ వాయిస్ కాకుండా వేరే వాళ్ళ వాయిస్ పెట్టాలి అన్నట్లు వంశీ గారు అన్నారు అనేది నాకు తెలిసిన విషయం అంటే అది ఏమైందంటమ్మా డబ్బింగ్ 23 రోజులు నన్ను రోజు డబ్బింగ్ థియేటర్ తీసుకెళ్లారు కొత్త కదా సరిగ్గా డబ్బింగ్ ఎట్లా చెప్పాలనేది అర్థం కాదని డైలీ నన్ను తీసుకెళ్లారు అందరూ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ మ్యాన్ ని డబ్బింగ్ చెప్పడానికి పూనుకున్నారు సరే నేను ఈ వాయిస్ తో డబ్బింగ్ చెప్తున్నా నాకు ఇది వద్దు ఈ వాయిస్ చాలా బేస్ లో వస్తుంది సర్లేండి ఎవరి చేత నేను చెప్పిస్తాను సార్ అంటే అప్పుడు నేను రిక్వెస్ట్ చేశాను సార్ మీకు నేను కొద్ది ఫీల్ అయ్యాను ఇంత పెద్ద వేషం చేసి నా వాయిస్ లేకుండా అప్పుడు మీకేం కావాలి నాకు పిక్యులారిటీ కావాలి వాయిస్లో అని అంటే ఇండియన్ గ్యాస్ అని ఒక నాటిక చేశానమ్మా అందులో షోడాలు పట్టుకొని అమ్ముకున్నవాడు వేషం ఆ డైలాగ్ చెప్తాను మీకు ఓకే ఏటరా లక్ష్మీ తల్లులే నవ్వులు పువ్వులు కురిపించేస్తున్నారు నాతో చెప్తే నాన్న కూడా సంతోషిస్తాను కదా ఆడాలు అసలు నీకెందుకు చంపించారు ఆడలుసులే కావాలా ఆడదంటే ఎవరు అనుకుంటున్నారు ఆదిశక్తి అమ్మ ఆదిశక్తి అంటే జ్ఞాపకం వచ్చింది అమ్మ అన్నపూర్ణమ్మ రాత్రి నన్ను పాండవన వస్తుంది సినిమా చూసినాడమ్మ సభలోకి ద్రౌపదిని జుత్తొట్టుకుని ఈడ్చుకొచ్చేసినారమ్మ అసే సభలో అంతమంది ముసలిన కొడుకులు ఉన్నారా ఒక్కడు కూడా నోరెప్పలేదమ్మా ఏం చేస్తావయ్యా ఆడవాళ్ళ జీవితాలు నీటి బుడగలు అంటే అస్సెస్సెస్సే ఆడవాళ్ళు బతుకులు నీటి బుడగలు కావమ్మా సోడా బుడ్డి నాటి భగవంతుడు ఎప్పుడైతే ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడో గాలి గాలిలో కలిసిపోతుంది నీళ్ళు గొంతులో దిగిపోద్ది మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు అందులో నీళ్ళు నింపి 3 తిప్పులు తిప్పి కిందకు వదులుతాడో అప్పుడు మళ్ళీ మనం పుడతాం అన్నమాట మళ్ళీ ఎప్పుడు ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడో మనకైతే తెలదు ఇలాంటి కథలు చాలా ఉన్నాయి నా దగ్గర మళ్ళీ వచ్చి చెప్తాను రెండు నిలబడతాడు ఇది వినిపించాను ఆయనకి అప్పుడు సినిమాలో ఒక డైలాగ్ తీసి ఈ వాయిస్తో చెప్పండి అన్నారు చెప్పాను ఈ వాయిస్ కావాలన్నారు అది ముద్ర పడిపోయింది ఇంతవరకు మారుద్దాం అని విశ్వ ప్రయత్నం చేస్తున్నాను అప్పట్లేదు అయితే మధ్యలో ఒకసారి మీరు మీ స్టైల్ చేంజ్ చేద్దాము అనే ఆలోచన కూడా చేసినట్లు అది నిజమేనంటారు అదే ట్రై చేశానమ్మా వద్దనేశారమ్మా నాకు ముఖ్యంగా బ్రహ్మానందం గారు మాత్రం ఎందుకురా అలా తాపత్రపడతావు నువ్వు నీది శుభ్రంగా వాయిస్ కామెడీ నీ వాయిస్తో పాపులర్ అయ్యావు ఇప్పుడు నువ్వు మారుద్దామని ట్రై చేస్తే అది కానీ జనం సింక్ చేసుకోలేకపోతే
అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో నీకే తెలియదు. అంచేతను నా మాట విను, ఇదే కంటిన్యూ చేసుకో. ఎప్పుడైనా ఏ డైరెక్టర్ అయినా అవకాశం ఇచ్చి లేదు ఇది కొత్త ట్రెండ్లో మీరు చెయ్యండి అనిసన అంటే అప్పుడు మార్చు. ఓకే, అంతవరకు నువ్వు ఎందుకు మార్చాలి? హ్యాపీగా ఉన్నావు, జీవితాన్ని పాడు చేసుకోకు అనిసన సజెషన్ ఇచ్చేటమ్మ. నేను అప్పటి నుండి ఇంకా ఒక నిర్ధారణకు వచ్చేసాను, ఇంకా నా జీవితం ఇలాగే కంటిన్యూ చేయాలని సార్ నేను నిర్ణయించుకున్నాను. కొండవలస్ గారి గురించి మరిన్ని విశేషాలు వివరాలు తెలుసుకునే ముందు ఆదివారం అతిథి